మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. శ్రీకాంత్ గారు వచ్చున్నారంటే ఈరోజు ఎగరగొట్టేవాడిని నేను. బట్ అన్ఫార్చునేట్, శ్రీకాంత్ గారి ఫాదర్ పోవడం వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన రావాలన్నారు, నిన్న కూడా వస్తా అన్నారు, కానీ మనం కొన్ని సాంప్రదాయాలు ఫాలో చేస్తాం, దానికోసం 11 రోజులు ఇంటి దాటి రాకూడదు అన్న ఉద్దేశంతో ఆయన రాలేదు. మేము కూడా దాన్ని వద్దనే చెప్పాం. మై ఫస్ట్ థ్యాంక్స్ టు Z5, టు యువర్ ఆర్గనైజేషన్ ప్రసాద్ గారు, అండ్ దెన్ కమ్స్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ థింగ్. క్రొనలాజికల్ ఆర్డర్లో వస్తాను. నెక్స్ట్ డైరెక్టర్ రాజ్, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. కథ తీసుకొచ్చినప్పుడు వీ వర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఐ వాస్ పర్సనలీ ఎక్సైటెడ్, ఎందుకంటే నాకు దర్ ఆల్వేస్ అన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ హిస్టరీ. మనందరం విన్న హిస్టరీ ఒకటి, దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసేటప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ నాకు తీసుకురావడం ద ఫస్ట్ పర్సన్ నేను సలహా తీసుకునేది, నేను ఏ సినిమా అయినా చేయబోయే ముందు సలహా తీసుకునేది గోపాలకృష్ణ అంకుల్ దగ్గర, వెంకటేశ్వరరావు అంకుల్ దగ్గర. ఇది మెయిన్గా పొలిటికల్గా ఉంది కాబట్టి గోపాలకృష్ణ అంకుల్ని అడిగాను. ఆయన అరే తప్పురా ఇచ్చేయకూడదురా, లేదు అంకుల్ అలా కాదు, వి వాంట్ టు షూట్ ఇన్ అ డిఫరెంట్ లైట్ అని చెప్పి చూపించాం. అండ్ ద స్టాకాస్ట్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవెన్ నాగనేటి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ టైం సిరీస్లో చేస్తున్నారు. అందరికన్నా ఫస్ట్ శ్రీకాంత్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను వేరే విషయాన్ని ఏదో మాట్లాడుతూ నాకు బాగా చను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళందరి ముందు పెరిగిన వాడిని. చేయాలంటే మీరు అది ఇదంటే అంతలోపలే వెబ్ సిరీస్ ఏంటి అది ఇది అన్న డిస్కషన్లో ఒక 10 మినిట్స్ కాన్వర్సేషన్ నాకు శ్రీకాంత్ గారికి జరిగింది. చెప్పాను దిస్ ఇస్ ద ఫ్యూచర్, దీన్ని కాదనుకొని బ్లైండ్ అయి తిప్పామంటే మాత్రం హూఓవర్ టర్న్స్ దర్ ఫేస్ అవే ఫ్రమ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ విల్ లూజ్ అవుట్ ఇన్ ద రేస్. ఇది ఒక ఎగ్జాంపుల్, సైలెంట్ సినిమా నుంచి మ్యూజికల్స్ అయినప్పుడు వి సా ద సేమ్ ట్రాన్సిషన్, వి సా ద సేమ్ రెసిస్టెన్స్. మోనో సౌండ్ నుంచి డిటిఎస్కి వచ్చినప్పుడు, రెగ్యులర్ స్టీమ్ బ్యాగ్ ఎడిటింగ్ నుంచి యాబిట్కి వచ్చినప్పుడు, సో ఆల్ దీస్ హ్యావ్ బీన్ లక్కీ. ఒక సర్టన్ పార్ట్ ఆఫ్ లైఫ్లో హ్యావ్ సీన్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో ఆయన హీ గాట్ కన్విన్స్డ్, ఆయన వచ్చాడు ఆన్ బోర్డ్, కానీ చేయగలను విష్ణు అన్నాడు. నమ్మండి అంకుల్, మా అందరికీ గట్టి నమ్మకం మీరు చేస్తారని. సో హీ కేమ్ అండ్ హీ డిడ్ ఇట్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ the main person who executed this is executive producer my best friend Vijay. In chepeta pudu vaadiki cheppanu re manam digestu idu mundu serials chesam, talk shows chesam, game shows chesam production company lo, but idi mana game kaadani forte ardhamaindi. 2009 2010 ki we came out of it. I said this is not my cup of tea, I'm not interested. ఇంకా టీవీకి ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఓన్లీ ఫర్ సెల్యులైట్ చేద్దాం అనుకున్నాం. బట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ టీవీ అండ్ దిస్ విల్ బీ అ గేమ్ చేంజర్. దానికి విజయ్ చెప్తే చేద్దాం వద్దా అనే డైలమాలో వీ డిడ్ ఇట్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ఈ క్వాలిటీ రావడానికి ఎంటైర్ క్రెడిట్ గోస్ టు విజయ్ బికాస్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ హీ డిడ్. సో క్రెడిట్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడే వెళ్ళాలి. నేను ఊరికే రష్యన్స్ చూస్తూ బాగుంది బాగాలేదు ఫస్ట్ ఎపిసోడ్ చూసి కోపం వచ్చి బయటకు వచ్చేసి అందరినీ అరిచి రాజ్ని విసుక్కొని విజయ్ని అయితే అసలు నువ్వు చూసుకోలేదని వాణ్ణి తిట్టి, సో ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత కరెక్షన్స్ జరిగాయి. మార్తాన్కే వెంకటేష్ గారిని ఇంటికి పిలిచి ఒకసారి మాట్లాడాను. మార్తాన్ గారు, మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వేరే, వెబ్ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఒక సినిమాలాగా ఉండాలి అది, దాన్ని హీ వాజ్ గేమ్ ఫర్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈవెన్ మీరు రేపు మొత్తం 9 ఎపిసోడ్లు చూస్తారు, చూసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వాజ్ బ్రిలియంట్. అండ్ ఏ పని చేయకముందైనా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి. ఐఎమ్ ఓల్డ్ స్కూల్, నేను ఏది చేసినా నాన్న అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకునే చేస్తాను. అండ్ నాన్న వాజ్ ఆయనకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కథ చెప్పిన తర్వాత జాగ్రత్తగా ఏమాత్రం ఈ కథ తప్పుగా చెప్తే అది మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు. బట్
వీ డిడ్ జస్టిస్ ఫర్ ఇట్ అండ్ ఎస్ అడగకముందే నేనే చెప్తాను, ఇది రామారావు గారి జీవితంలో జరిగిన ఒక సన్నివేశం. ఆ ఎపిసోడ్ని తీసుకొని దాన్ని ప్రజెంట్ చేసి ఇప్పుడున్న టైంకి ప్రజెంట్ చేసి, ఎందుకంటే నేను ఆ టైంలోనే 1980s జరిగిన ఎపిసోడ్ని చూపించేవాడిని, జీ ఫైవ్ వాళ్ళు అంత బడ్జెట్ లేదన్నారు. అందుకు దాన్ని కాంటెంపరీ చేసి దాన్ని మేము ప్రజెంట్ చేసాం. ద ఎంటైర్ వర్డ్ టు వర్డ్ ఎపిసోడ్ అది ట్రూగా ఉండదు, బట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఇట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్. మీరు నాగినేటి గారి క్యారెక్టర్ ఎవరు అనేది మీరు సినిమా సిరీస్ చూసినప్పుడు అర్థమవుద్ది. అండ్ అండ్ గోపాలకృష్ణ అంకుల్ది ఇండస్ట్రీ వరకు అర్థమవుద్ది ఆయన క్యారెక్టర్ ఏంటి దాంట్లో అనేది. సో అండ్ ఇప్పుడున్న యూనో లెజెండరీ పొలిటీషియన్స్ అందరూ కూడా ఉన్నారు దాంట్లో. అది ఇట్స్ అన్ ఎపిసోడ్, నాకు హిస్టరీ అంటే బాగా ఇష్టం. సో వి పిక్టప్ ఒక్క భాగం తీసుకొని దాన్ని చేసాం. అండ్ ద కాస్ట్ అండ్ ద క్రూ హావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ గుడ్ జాబ్ విత్ ద డిపి అండ్ ఎవ్రీథింగ్, బట్ దో ఐమ్ వెరీ క్రిటికల్ అబౌట్ ఇట్. అందరికన్నా మెయిన్గా మీరు యూ హ్యావ్ టు వాచ్ అవుట్ ఇస్ రాజ్ అనంత. He's a bundle of talent. I'm going to bet on him. Thank you, Prasad Garu. Wish you all the best.